హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ పూజా వ్లాగ్స్. మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకిన్ని వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. సరే, ముందుగా ఈరోజు ఏం కర్రీ చేస్తున్నాను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎంతో టేస్టీగా, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చపాతీలోకి, పుల్కాలోకి పచ్చిమిర్చి మసాలా కర్రీ గుత్తి వంకాయ కన్నా చాలా బాగుంటుంది. అసలు కర్రీ చేయడం కూడా అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని పల్లీలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం జీడిపప్పు, నువ్వులు వేసి వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం చింతపండు, ఈ పల్లీలు వేసుకొని ఫైన్గా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చిని అయితే మంచిగా శుభ్రం చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి మూత పెట్టుకొని కొంచెం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే బాగుంటుందండి, లేదంటే మన పైన చిట్లుతూ ఉంటుంది. తర్వాత అదే ఆయిల్లో ఒక దాల్చిన చెక్క, రెండు లవంగాలు, రెండు ఇలాచీలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమం ఇందులో వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని తగినంత కారం, సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం మీదకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం పెరుగు, అలాగే కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ కర్రీ పైకి తేలేంత వరకు కర్రీ అయితే ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.